హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కమిటీలు కమిషన్లలో భాగంగా సార్జెంట్ కమిటీ, సార్జెంట్ కమిషన్, సార్జెంట్ ప్రణాళిక, ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. మరి ఏ కమిటీలైనా సరే, ఏ కమిషన్ అయినా సరే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పేరుతోనే గుర్తుపెట్టుకోవాలి, లేదా గుర్తుపెట్టుకునే మార్గం ఒకటి వెతుక్కొని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ వెళ్ళే నాటికి చాలా కమిటీలు మరియు చాలా యూనిట్లు, చాలా సబ్జెక్టులు, ఆ తిక్కమకలో మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, తెలిసి కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పాఠం వినడమే కాదు, పాఠం చదవడం కాదు, అంతిమ లక్ష్యం గుర్తుపెట్టుకోవడం, గుర్తుపట్టడం. కాబట్టి నేను సింపుల్గా నేర్పించే ప్రయత్నం చేస్తాను, శ్రమ లేకుండా మీరు వినండి. సమయం పాలన పాటిస్తూ ప్రశ్నపత్రాన్ని ఈజీగా పర్ఫెక్ట్గా సాధించండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, విద్యా దృక్పథాలు సబ్జెక్టు నాకు వదిలేయండి. ఎందుకంటే గతంలో ఈ సబ్జెక్ట్ ఎవరు చెప్పనిది మనం తప్ప. ఎందుకంటే దీంట్లో 6 యూనిట్లు ఉంటాయి. గతంలో ఉన్న విద్యా దృక్పథాలు, ఇప్పుడున్న విద్యా దృక్పథాలు కేవలం 2 యూనిట్లకే పరిమితమైంది. దీంట్లో ఫిలాసఫీ ఆడింది, సోషియాలజీ ఆడింది, ICT, యోగా, సైకాలజీ, ఇలా రకరకాల సబ్జెక్టులు యాడ్ అయ్యాయి. కాబట్టి పుస్తకం రాసిన వ్యక్తిగా, పాఠం చెప్పిన వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు కొత్త ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలామంది ఫ్యాకల్టీ అవసరం, కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం, గతంలో చెప్పిన అనుభవం, పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు క్లాసులు వినండి. దీనికి సంబంధించి మీకు తెలుసు, మన యాప్ ఉంది, మన యాప్లో అన్ని కోర్సులు కూడా చాలా తక్కువకు చాలా పర్ఫెక్ట్గా క్లాసులు, ఎగ్జామ్లు ఉంటాయి. మరి అదేవిధంగా సైకాలజీ చదివేవారు ఇప్పుడే టైం ఉంది, టైం ఉన్నప్పుడే మనం వినాలి, వింటే కాన్సెప్ట్ అర్థమవుతుంది. మన దగ్గర HWO కోర్స్, విద్యా దృక్పథాల కోర్స్, డిప్టీ DO మరియు సైకాలజీ కోర్స్ ఉన్నాయి. మీరందరూ కూడా, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ ద్వారా యాప్లోకి వెంటర్ అయ్యి కోర్స్ పైన నొక్కి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నొక్కండి. మీకు అద్భుతమైన క్లాసులు ఉంటాయి, కష్టపడే అవసరం లేకుండా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సమగ్రంగా విద్యా దృక్పథాలకు సంబంధించి పుస్తకం మార్కెట్లో సమగ్రంగా ఉంది. మళ్ళీ ఏదైనా అప్డేట్ చేసినా ఉచితంగా మన యాప్లో వారికి బిడ్స్తో పాటుగా మెటీరియల్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. విద్యా దృక్పథాలకు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. 10 మార్కులు ఎక్కువ సిలబస్, ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ కాదు, ఎక్కువ లాజిక్స్ ఉపయోగించాలి. ఆ శ్రమ మీకొద్దు, నేను చూసుకుంటాను. మరి ఈరోజు చెప్పే పాఠం మీకు తెలుసు, ఈరోజు చెప్పే పాఠం సార్జెంట్ ప్రణాళిక. మరి నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కమిటీనైనా సరే సింపుల్గా పేరులోనే గుర్తుపెట్టుకోండి. దయచేసి మొదలియార్ కమిషన్ చెప్పాం, హార్టా కమిషన్ చెప్పాం, మెకాలే చెప్పాం, మీరు మర్చిపోయే అవకాశం ఉండదు. నిత్య జీవిత సంఘటనలతో గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మరి సార్జెంట్ ప్రణాళిక చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మేజర్ పాయింట్. ఇలాంటి సార్జెంట్ ప్రణాళిక వచ్చినప్పుడు ఎన్ని ప్రణాళిక అయినా ఇవ్వండి, మన నష్టం లేదు. సార్జెంట్ ప్రణాళిక 1944 మీకు ఒక అంశం స్ఫురణలోకి రావాలి. 144 సెక్షన్ 144 సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, కర్ఫ్యూకి సంబంధించింది. సార్జెంట్ అంటే అర్జెంట్ అని గుర్తుపెట్టుకోండి. మరి అర్జెంట్ అంటున్నాను, 144 సెక్షన్ అంటున్నాను. మరి ఎందుకు అర్జెంట్ అంటున్నానంటే ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, సార్జెంట్ ప్రణాళిక ఏర్పడడానికి ప్రముఖ కారణం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధ దుష్ఫలితాలను ముందుగానే ఊహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైనా సరే భారతీయులను మన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి, మన నుండి వారు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఎలాగైనా సరే వీరికి ఏదో ఒక ఆశ చూపెట్టాలి, ఎర చూపెట్టాలి, మనతోనే ఉండాలి, మన చెప్పు చేతుల్లోనే ఉండాలని ఆలోచించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క సార్జెంట్ ప్రణాళికను ఏర్పాటు చేసింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మీకు తెలుసు 2వ ప్రపంచ యుద్ధ దుష్ఫలితాలను ఊహించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఎలాగైనా సరే భారతీయ విద్యాభివృద్ధిని చేయాలి, భారతదేశంలో విద్య యొక్క అభివృద్ధి చేయాలి, మరియు మేజర్ పాయింట్ జీవన ప్రమాణాలు పెంచాలి. ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తారు.
భారతీయుల జీవన ప్రమాణాలు మరియు విద్యా అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రణాళిక సార్జెంట్ ప్రణాళిక. ఎందుకోసం వేసింది? రెండవ ప్రపంచ యుద్ధ దుష్ఫలితాలను ముందుగానే ఊహించినటువంటి ప్రభుత్వం ఎలాగైనా సరే వీరు మన చెప్పు చేతుల్లో ఉండాలి, వీరికి ఏదో ఒక ఆశ కల్పించాలి, డెవలప్ చేయాలి, మచ్చిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి అప్పుడు కేబును ఆదేశించింది. కేబ్ మరి సార్జెంట్ ప్రణాళిక ఏర్పడడానికి కారణం ఏమిటంటే బ్రిటిష్ ప్రభుత్వం కేబును ఆదేశించింది. కేబును గుర్తుపెట్టుకోవాలి. కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక కమిటీ వేయమని చెప్పింది. మరి అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారుడిగా ఉన్నటువంటి సర్ జాన్ సార్జెంట్ను అధ్యక్షుడిగా ఒక కమిటీ వేయడం జరిగింది. సర్ జాన్ సార్జెంట్ను కమిటీకి అధ్యక్షుడిగా వేయడం జరిగింది. మరి ఈ సర్ జాన్ సార్జెంట్ ఎవరయ్యా అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారుడు. కాబట్టి దీనిని ఏమంటారు? సార్జెంట్ ప్రణాళిక అంటారు. మరి అంతవరకేనా అంటే లేదు, దీని కేబు నివేదిక 1944 అని కూడా అంటారు. అందరికీ తెలియదు ఈ పదం, పుస్తకాల్లో ఉంది, తెలుగు అకాడమీలో ఉంది. కేబు నివేదిక 1944 అనే ఒక పేరుంది. మరియు మీకు అందరికి తెలుసు యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 144 సెక్షన్ కర్ఫ్యూ. ఎందుకోసం అంటే యుద్ధం వచ్చింది కాబట్టి. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక మరియు భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళిక అని పిలుస్తారు. మరి భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళిక అని ఎందుకు పిలుస్తారు అంటే స్వాతంత్రానికి ముందు కేప్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రణాళిక ఇది. స్వాతంత్రానికి ముందు, బాగా గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రానికి ముందు కేప్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి ప్రణాళిక. కాబట్టే దీనిని భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళికగా పిలుస్తారు. ఇది మేజర్ పాయింట్ మిత్రులారా. మరియు ఇంకా మేజర్ పాయింట్ ఉంది, మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకం అని పిలుస్తారు. రేపు ఎగ్జామ్లో మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకంగా దేన్ని పిలుస్తారంటే కన్ఫ్యూజన్ స్టార్ట్. అన్నీ ఒకటేలా కనిపిస్తాయి కౌల పిల్లలాగా. కాబట్టి మొట్టమొదటి విస్తృతం సమగ్రం విద్యా పథకం. విస్తృతం అన్నా సమగ్రం అన్నా ఒకటే, కాంప్రహెన్సివ్. మరి ఎందుకు పిలుస్తారంటే ఇది పూర్వ ప్రాథమిక దశ నుండి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు అనేక సిఫారసులు చేసింది. పూర్వ ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ విద్య వరకు అనేక సిఫారసులు చేసింది. కాబట్టే దీన్ని ఏమంటారు, మొట్టమొదటి విస్తృత సమగ్ర విద్యా పథకంగా పిలిచారు. కాబట్టి సార్జెంటు ప్రణాళికకు, సార్జెంటు కమిషన్కు ఇన్ని పేర్లు ఉన్నాయనే విషయాన్ని విస్మరించరాదు. మరి ఏం సిఫారసు చేసింది ఇది? ఒకసారి వచ్చే చాలా ఈజీగా ఉంటాయి. మరి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చూడగానే భయం వద్దు, నేర్చుకునే స్టైల్ మార్చాలి దయచేసి. మరి సిఫారసులు రాబోయే నలభై సంవత్సరాలంటే ఈ ప్రణాళిక, ఈ కమిషన్ ఏర్పాటైంది 1944. 44+40 అంటే 1984. ఏంటండి ఇది అంత దూరం? చూడండి, లక్ష్యం గమ్యం చాలా దూరంగా ఉంది. కాబట్టి పాయింట్ వినండి అర్థమవుతుంది. రాబోయే 40 సంవత్సరాలలో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలను చేరుకోవాలి. రాబోయే 40 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ స్థాయి విద్యా ప్రమాణాలు చేరుకోవాలి అని ఒక పాయింట్ చెప్పింది. మరి ఇది విమర్శలకు గురి కాలేదా? విమర్శలకు గురైంది. ఎందుకంటే 40 సంవత్సరాలు నువ్వు లక్ష్యంగా పెట్టుకుంటావా? అంతవరకు ఎవరుంటారు, ఎవరు పోతారు, ఏ ప్రభుత్వం వస్తుంది, మీ చెప్పు తోయితుల్లో మేము ఉంటామా అని. అయితే 1950లో, బాగా గుర్తుపెట్టుకోండి, 1950లో బీజీ కేర్ కమిటీ ఏర్పాటైంది. బీజీ కేర్ కమిటీ ఎందుకు ఏర్పాటైందంటే సార్జెంట్ ప్రణాళిక యొక్క సిఫారసులు ఎంతవరకు అమలయ్యాయి పునః సమీక్షించుటకు ఏర్పాటైందే బీజీ కేర్ కమిటీ. సార్జెంట్ ప్రణాళికను, సార్జెంట్ కమిటీని, కమిషన్ను పునః సమీక్షించుటకు ఏర్పాటైన కమిటీ ఏంటంటే బీజీ కేర్ కమిటీ.
కేర్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను చెప్తాను, చివరి వరకు వినండి, అద్భుతమైనటువంటి లింక్ ఇస్తాను. లింక్ అంటే లంకెనిస్తాను, లంక బిందె లాంటి కోడిస్తాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బీజీ కేర్ కమిటీ ఏర్పాటైంది. ఆ బీజీ కేర్ కమిటీ ఏమిటంటే, మేము ఏర్పాటైంది 1950, ఇంత లాంగ్ పీరియడ్ వద్దు కాబట్టి మేము ఇంకా 10 సంవత్సరాలు టైం ఇస్తున్నాము. 10 సంవత్సరాలు అంటే 1960 వరకు మీ కమిటీ సిఫార్సులన్నీ పూర్తి కావాలి, అందరికీ విద్య సార్వజనీనం కావాలి, అందరికీ విద్య అందాలి. సార్వజనీనం అంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. చూడండి, బీజీ కేర్ కమిటీ మరి ఇక్కడ చూడండి, ఈ 3 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 14, 11 నుంచి 7, 10 నుంచి 40, భయపడాల్సిన పని లేదు. విన్న తర్వాత ఇది 3 నుంచి 6 సంవత్సరాలు గల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం. మీకు ముందే చెప్పాను, ఇది పూర్వ ప్రాథమిక విద్య నుంచి మొదలుకొని యూనివర్సిటీ అంటే డిగ్రీ విద్య వరకు మాట్లాడింది. కాబట్టి 3 నుండి 6 సంవత్సరాల వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. దానికోసం నర్సరీలు ఏర్పాటు చేయాలి. నర్సరీలలో కూడా ఎవరు ఉండాలంటే మహిళా ఉపాధ్యాయులు ఉండాలి, వాళ్ళు కేరింగ్ తీసుకుంటారు. కాబట్టి చూడండి, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించే క్రమంలో నర్సరీలను ఏర్పాటు చేయాలి, మహిళా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. మరియు 6 నుండి 14 సంవత్సరాల వారికి నిర్బంధ విద్య, నిర్బంధ ఉచిత విద్య అనే పదం వాడలేదు పుస్తకంలో. నిర్బంధ విద్యను, అందరికీ విద్యను, కాకపోతే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత భోజనం లాంటి సౌకర్యాలు కల్పించాలి అని చెప్పింది. ఉపకార వేతనాలు, ఉచిత భోజనం మరియు పాఠ్య పుస్తకాలు అందించాలని చెప్పింది. కానీ ఉచిత విద్య అని చెప్పలేదు, నిర్బంధ విద్య అని చెప్పడం జరిగింది, స్ట్రెస్ చేసింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్బంధ విద్యను అందించాలి, కాకపోతే మనకు ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉపకరణ వేతనాలు, భోజన సదుపాయం లాంటివి కల్పించాలని చెప్పింది. మరి ఇంతవరకు బాగానే ఉంది, 6 నుంచి 14 సంవత్సరాలు. కానీ ఎంపిక చేసిన 6 నుంచి 14 సంవత్సరాలు మధ్యకాలంలో చదువు ఓకే, కానీ ఒక పాయింట్ ఇచ్చాడు, ఎంపిక చేసిన సెలెక్టివ్ పీపుల్కి, ఎంపిక చేసిన అనే పదం ఉపయోగించాడు. 11 నుండి 17 సంవత్సరాల వయసు గల మధ్య పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను అందించాలి. 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను అందించాలి అంటే 12th అయిపోతుంది అంతవరకే. 11 to 17 ఇయర్స్ అంటే 12th క్లాస్ అయిపోతుంది. అంటే సెలెక్ట్ చేసిన వారికి 11 నుంచి 17 సంవత్సరాలకు ఉన్నత పాఠశాల విద్య అంటే ఇంటర్మీడియట్ కూడా 9, 10, 11, 12 కూడా అందించాలి అని చెప్పింది. మరియు హయ్యర్ సెకండరీ అంటే ఇది హయ్యర్ సెకండరీ అంటే 12th తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలి. ఓకే, నష్టం లేదు, చాలా ఈజీ పాయింట్లు వస్తాయి. అయితే మరి ఇక్కడ చూడండి, 10 నుండి 40 సంవత్సరాల వయసు వారికి, 10 నుండి 40 సంవత్సరాల వయసు ఉంటారు. 44 సర్జెంట్ కమిషన్ 1944, మరి రాబోయే 40 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 40 గుర్తుపెట్టుకుంటారు. 10 నుండి 40 సంవత్సరాల వాళ్ళు ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో, నిరక్షరాస్యత నిర్మూలనకు ఏమన్నాడు, వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయమన్నాడు. 10 నుండి 40 వయసు గల నిరక్షరాస్యులకు ఇక్కడ వయోజన విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేయమన్నాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఇంకా ఒక అడుగు ముందుకేసి సాంకేతిక పాఠశాలలు ఏర్పాటు చేయమన్నాడు. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, అది ఐటీఐ కానీ, ఇంజనీరింగ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, మరియు ఇలాంటివన్నీ కూడా సాంకేతిక పాఠశాలలు అంటే అవి, అది పాఠశాల స్థాయిలో కూడా ఏర్పాటు చేయమని చెప్పాడు, సాంకేతిక పాఠశాలలు. ఓకే, ఇక్కడ చూడండి, పాఠశాలలో బోధనతో పాటు సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పుడు పాఠాలు కాదు, పాటలు, ఆటలు కూడా ఏర్పాటు చేయాలి, సాంఘిక వినోద కార్యక్రమాలు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ కూడా అంటే, కొంత మ్యాటర్ మీరు గుర్తుపెట్టుకోండి, కొంత మ్యాటర్ నేను నేర్పిస్తాను. ఇది సర్జెంట్ ప్రణాళిక. సర్జెంట్ అంటే అర్జెంట్, అర్జెంట్ అన్నదికే 1944 అంటే 144 సెక్షన్ అంటే యుద్ధం, రైట్? యుద్ధం అనే పదం గుర్తుపెట్టుకోండి, రైట్? విద్యాలయాల్లో నిర్బంధ వ్యాయామ విద్య, ఓకే క్లియర్, వ్యాయామ విద్యను ప్రవేశపెట్టాలి. బలహీనమైన వారికి పాలు మరియు మధ్యాహ్న భోజన పథకం అన్నాడు. బలహీనమైన వారికి పాలు, మధ్యాహ్న భోజనం, ఓకే. విరివిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, లైబ్రరీస్ ఏర్పాటు చేయాలి విద్యాలయాలు.
మరియు ఉపాధి కల్పన కేంద్రాలు, ఉపాధి కల్పన సంస్థలు. ఉపాధి కల్పన కేంద్రాలకు సంస్థలకు తేడా ఉంది. ఒక దగ్గర రాశాను, ఉపాధి కల్పన కేంద్రాలు అంటే వృత్తి విద్య, పారిశ్రామిక విద్య లాంటి వాటిపైన శిక్షణ ఇస్తారు. అంటే వ్యక్తులు తమ కాళ్ళపైన తాము నిలబడుటకు, ఏదో ఒక వృత్తిని ఎన్నుకొని పని చేసుటకు, ఉదర పోషణార్థము ఇక్కడ ఉపాధి కల్పన కేంద్రాలు అంటే శిక్షణ కేంద్రాలు. మరి శిక్షణ అయిపోయింది తర్వాత ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్, ఎంప్లాయ్మెంట్ బ్యూరోస్ అంటే ఉపాధి కల్పన సంస్థలు. నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఇప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, నమోదు చేసుకుంటే ఒకప్పుడు జాబ్లు వచ్చేవి, ఇప్పుడు రావట్లేదు. చూడండి, ఉపాధి కల్పన కేంద్రాలు అంటే శిక్షణ ఇచ్చేవి, ఇవి శిక్షణ తర్వాత ఉద్యోగాన్ని ఇచ్చేవి. ఓకే, ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు విరివిగా ఏర్పాటు చేయాలి, మరియు ఉపాధ్యాయులకు సలహా సంస్థలు కూడా ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులకు సలహా సంస్థలు అంటే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో పనిచేసే ఉపాధ్యాయులకు ఎలా బోధించాలి, ఏ అంశాలు బోధించాలి, ఏ బోధనోపకరణాలు ఉపయోగించాలి, ఏ పాఠ్య ప్రణాళికలు ఉపయోగించాలి అనే విషయం చెప్తుంది. శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. మరి ఇంత నేర్చుకున్న తర్వాత మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇవి కేవలం సిఫారసులు మాత్రమే, నష్టము లేదు. యుద్ధం జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగింది అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇక్కడ చూడండి, పాఠశాలలో బోధనతో పాటు సాంఘిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఎప్పుడు యుద్ధం కాదు, ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. పుస్తకాలతో యుద్ధము కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలన్నాడు. మరి వ్యాయామ విద్య ప్రవేశపెట్టాలి. మరి యుద్ధం చేయాలంటే వ్యాయామం చేయాలి కదా, బలంగా ఉండాలి కదా. ఈ యొక్క కమిటీ, కమిషన్ పేరే యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. కాబట్టి యుద్ధాన్ని మనం కోడుగా గుర్తుపెట్టుకోవాలి, యుద్ధాన్ని మనం కొడుగా గుర్తుపెట్టుకోవాలి. యుద్ధం చేయాలంటే వ్యాయామం ఉండాలి ఖచ్చితంగా. వ్యాయామం కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చేయాలి, సాంఘిక వినోద కార్యక్రమాలు. మరి బలహీనంగా ఉంటే సరిపోదు, యుద్ధం చేయడానికి పాలు మరియు మధ్యాహ్న భోజనం ఉండాలి. యుద్ధం చేయాలంటే వ్యాయామం చేయాలి, మరి బలంగా ఉండాలి, వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరియు గ్రంథాలయాలు, యుద్ధాలు వద్దు, పుస్తకాలు వద్దు, కాబట్టి గ్రంథాలయాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించాలి, ఉపాధి కల్పించాలి. ఎందుకంటే గ్రంథాలయాలకు వెళ్ళి మనం చదువుకుంటున్నాం, పాలు తాగి గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకుంటున్నాం అయితే గుర్తుపెట్టుకోవాలి, మనకు ఉపాధి కూడా కావాలి కదా, ఉపాధి కల్పన. చదువుకున్నంత మాత్రాన జాబులు లేకపోతే వేయకపోతే, కాబట్టి ఉపాధి కల్పన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, ఉపాధ్యాయ సలహా సంస్థలు ఏర్పాటు చేయాలి. మరి సలహాలు కూడా ఇవ్వాలి కాబట్టి మనకు ఎలా చదవాలని. మరి శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సంస్థలు, యుద్ధంలో గాయపడ్డ వారికి ఏదో ఒకటి మనకు ప్రత్యేక సంస్థ ఉండాలి కాబట్టి. మరి మొత్తం మీద దీన్ని యుద్ధంతో ముడిపెట్టుకోండి. యుద్ధం చేయాలంటే వ్యాయామం ఉండాలి, పాలు ఉండాలి, వినోదం ఉండాలి, గ్రంథాలయాలు చదువుకోవాలి. తర్వాత చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే, లేక సింపుల్గా చూడండి ఏమీ లేకపోతే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీరు జాబ్ అనే యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. చూడండి, ఖచ్చితంగా మీ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది కాబట్టి వ్యాయామం చేయండి ఖచ్చితంగా. లైబ్రరీకి వెళ్ళండి, పాలు తాగి లేదా భోజనం చేసి మరి ఎంటర్టైన్మెంట్గా చదువుకోండి చదువును. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఆల్రెడీ ఉపాధ్యాయ శిక్షణలో సంస్థల్లో మీరు ఆల్రెడీ శిక్షణ పొందారు, మీకు సలహా ఇచ్చే ఉపాధ్యాయులను ఎన్నుకోండి. మీకు గాయపడితే ప్రత్యేక పాఠశాలలు ఉన్నాయి, మీరు ఏ విధంగానైనా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మరి ఇక్కడ చూడండి ఇవి మేజర్ పాయింట్లు. అయితే మరి దీనివల్ల ఏమన్నా అమలయ్యాయా? ఫలితాలు చూడండి, సూపర్గా అమలయ్యాయి. ఈ యొక్క సార్జెంట్ ప్రణాళికకు 1945 అనేటువంటి అచ్చొచ్చినటువంటి సంవత్సరం, 1945 అనేటువంటిది అచ్చొచ్చినటువంటి సంవత్సరం. ఎలా చూడండి ఒకసారి, కేంద్ర విద్యాశాఖ ఏర్పాటైంది సెప్టెంబర్ ఫస్ట్ 1945. కేంద్ర విద్యాశాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మానవ వనరుల శాఖ ఉండేది, తర్వాత ఏమైంది, దాని పేరు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేంద్ర విద్యాశాఖగా మార్చడం జరిగింది. మరి ఏ కమిటీ సిఫారసుల వల్ల ఏర్పాటైంది అన్నప్పుడు మీరు మర్చిపోయే అవకాశం ఉంటుంది. 1945 అంటే దానికంటే ముందు ఉన్నటువంటి కమిటీ ఏది, సార్జెంట్ కమిటీ, సార్జెంట్ ప్రణాళిక, సార్జెంట్ ప్రణాళిక. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకేం తెలియకపోయినా ఇయర్ను బట్టి కొట్టేసేయండి.
1945 సెప్టెంబర్ 1st కేంద్ర విద్యాశాఖ ఏర్పాటైంది. ఓకే, మనం సాంకేతిక పాఠశాలలు ఏర్పాటు చేయమని చెప్పాం. మరి సాంకేతిక పాఠశాలలు అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? అంటే యుద్ధంలో టెక్నాలజీ ఉపయోగించాలి అనేటువంటి గుర్తుపెట్టుకోండి. మరి ఏఐసిటిఈ ఏర్పాటైంది, ఇది కూడా 1945 అండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇది ఢిల్లీలో ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ కళాశాలలకు మరియు పాలిటెక్నిక్, ఐటిఐ లాంటి కళాశాలలకు ఇది ఏం చేస్తుందంటే పర్మిషన్, గుర్తింపును ఇచ్చే సంస్థ. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం, ఏఐసిటిఈని విస్తరించండి అన్నప్పుడు టీచర్ ఎడ్యుకేషనా టెక్నికల్ ఎడ్యుకేషనా అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్లను మనం ముందే కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేసినా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ 1945. మరి ఇంకొక మేజర్ పాయింట్, అసలు ఎవరు ఊహించని పాయింట్, కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఈ కమిటీ సిఫారసుల వల్ల పంచవర్ష ప్రణాళికలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ కమిటీ ముందే చెప్పింది జీవన ప్రమాణాలు పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి. కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికలు ఏర్పడ్డాయి. ఏ కమిటీ సిఫారసు వల్ల కొన్ని రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికలు ఏర్పడ్డాయి కాబట్టి సర్జెంట్. మరి ఇక్కడ యూజీసీ ఏర్పాటైందా? కాదు కాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాదు, కమిటీ. కమిటీ ఇంకొక పుస్తకంలో కౌన్సిల్ ఉంది, కౌన్సిల్ అంటే మండలి. మరి ఎందుకోసం ఏర్పాటైంది? సార్జెంట్ కమిషన్ ఒక మాట చెప్పింది, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయటకు ఒక సంస్థ ఉండాలని చెప్పింది. కానీ అది యూజీసీ, ఒరిజినల్ యూజీసీ కాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కాదు. 1953 లో ఏర్పాటై 1956 స్వయం ప్రతిపత్తి వచ్చినటువంటి యూజీసీ కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ద్వారా యూజీసీ ఏర్పాటైంది. మరి ఇక్కడ యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ, అంటే ఇది విరాళాల కమిటీ ఏర్పాటైంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని యూనివర్సిటీలకు నిధులు ఇవ్వాలి. కానీ ఈ యూజీసీ 1945 ఏర్పడింది, అది ఒరిజినల్ 1953 ఏర్పడింది. కానీ ఇది 1945 యూజీసీ. సి అంటే ఇక్కడ కమిటీ, సి అంటే కమిటీ. మరి అదేం చేసింది? కేవలం అలీఘర్, బెనారస్, ఢిల్లీ ఈ మూడు విశ్వవిద్యాలయాలకు మాత్రమే నిధులు ఇచ్చింది. అలీఘర్, బెనారస్, ఢిల్లీ. కానీ మన ఒరిజినల్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్ ద్వారా ఏర్పడింది. అన్ని యూనివర్సిటీలకు నిధులను ఇస్తుంది, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అది. సో ఈ కమిటీ సిఫారు వల్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ ఏర్పడే కేవలం మూడు యూనివర్సిటీలకు మాత్రమే డబ్బును ఇచ్చింది, పర్యవేక్షణ అధికారం చేపట్టింది. మరి మొదట ఏర్పడినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిటీ ఏ యూనివర్సిటీలు చూసుకుంది అంటే అలీఘర్, బెనారస్, ఢిల్లీ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఒక మేజర్ పాయింట్ ఉంది, ఈ యొక్క ప్రణాళిక విమర్శకు గురైంది. సార్జెంట్ ప్రణాళిక విమర్శకు గురైంది. ఎందుకంటే ఇది ఏమీ లేదు గాంధీజీ చెప్పినటువంటి బేసిక్ విద్యా విధానం, ప్రాతిపాదిక విధానం, నైతాళి యొక్క నకలు అని చెప్పారు. చూడండి, గాంధీజీ సూచించిన ప్రాతిపాదిక విద్యకు నకలు అని చెప్పడం జరిగింది. అతను చెప్పిందే ఇక్కడ ఉంది, కొత్తది లేదు అని చెప్పడం జరిగింది. చూడండి, ఏ కమిషన్ విమర్శకులోనేంది? ఎందుకంటే గాంధీజీ ప్రతిపాదించిన ప్రాతిపాదిక, దాని బేసిక్ విద్య, దాని నైతాళిం అంటారు, దానికి నకలు అని చెప్పడం జరిగింది. ఇది సార్జెంట్ కమిషన్. మీరు ఎలాగైనా ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు అని అడిగారు. నువ్వు సాంప్రదాయ పద్ధతిలో పోతే ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టం. కాబట్టి దయచేసి మిత్రులారా, క్లాసులు వినండి, అద్భుతమైన కోర్సులు రెడీ చేశాం, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కాబట్టి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని కోర్సులను తీసుకొని వినడం ప్రారంభించండి. ఏ అనుమానాలున్నా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మీరు మెసేజ్ పెట్టండి. మీరందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు తాజా మంచి కంటెంట్ సమాచారం మీకు అందించబోతున్నాం. కాబట్టి ఆల్ ది బెస్ట్.